డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, సీఎం సార్ వస్తున్నాడు, స్కూళ్ళు మూసేయండి, రోడ్లు గుంతలు మాత్రం పోడ్చకండి, ఎందుకంటే ఆయన గాల్లో వస్తాడు. ముఖ్యమంత్రి వస్తే స్కూళ్ళు ఎందుకు మూయాలి? ఇది ఆశ్చర్యకరంగా లేదు. స్కూలు బస్సులు కావాలంట వాళ్ళకి. స్కూలు బస్సులు వీళ్ళు లాగేసుకుంటే పిల్లలు స్కూళ్ళకి ఎలా వస్తారు? అందుకని పిల్లల మీద జాలి దయతోటి స్కూళ్ళు మూసేస్తే ఇంటి దగ్గర ఉంటారులే, స్కూలు బస్సులు మేము ఎత్తు పోతామని చెప్పి వైజాగ్ జిల్లా ఉప రవాణాధికారి కమిషనర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్కూళ్ళకి లేఖ రాశాడు అఫీషియల్గా. మామూలుగా ఏదో పోలీసులు స్కూల్ బస్సులను అడ్డం పెట్టి బస్సులు మాకు ఇచ్చేయండి అని లాక్కి వెళ్ళిపోవటం కాదు, సీఎం గారి సభకి అఫీషియల్గా లెటరే ఇచ్చారు, మీరు స్కూల్ మూసేస్తే పిల్లల సౌకర్యంగా రేపు స్కూలు రాకుండా ఉండేలాగా బస్సులు మేము ఎత్తుకుపోతామని. ఇంతకీ ఎత్తుకుపోతున్న బస్సులు ఎందుకు? సీఎం గారు వైఎస్ఆర్ వాహనమిత్ర అని చెప్పి ఆటోలు, చిన్న చిన్న క్యాబులు డ్రైవర్లకి వాహనమిత్ర కింద సంవత్సరానికి ఒకసారి 10,000 ఇచ్చే కార్యక్రమానికి సభకి, ఆ సభకి జనాన్ని ఇలా తీసుకురావడానికి. మళ్ళీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులే, భలే పేరు పెట్టారు వైసీపీ వాళ్ళే పెయిడ్ ఆర్టిస్టులని. మళ్ళీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులే వాళ్ళని దోలుకు రావటానికి. అయినా వైఎస్ఆర్ వాహనమిత్రకి బహిరంగ సభ ఎందుకు? జనాన్ని తోలుకు రావటం ఎందుకు? సీఎం గారు ఎక్కడో రాష్ట్రం మొత్తం మీద ఒక చోట ప్రారంభిస్తాడు ఈ పథకాన్ని. ఇది ప్రారంభించేది కాదు, ఏటా ఇచ్చేది. దీనికి ఏటా పని బాటా లేకుండా ఈ రకంగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి సభలు పెట్టాల్సిన పనిలే. అయినా పెడతాడు జగన్మోహన్ రెడ్డి, అదే అందులో ఇంకా పబ్లిసిటీ కాడ ఏమి వెనకాడే పని లేదు, తగ్గేదేలే అంటాడు. వైజాగ్లో వైఎస్ఆర్ వాహనమిత్ర పెట్టుకున్నాడు ఆయన కార్యక్రమం, ఆయన అటెండ్ అయ్యేది. దానికి ఎవరు వస్తారు? లబ్ధిదారులు వస్తారు. సార్ వైజాగ్ జిల్లాలో ఉన్న వాళ్ళు వస్తారు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద అనంతపురం దగ్గర నుంచి ఏం బయలుదేరారు కదా, ఏ జిల్లాకి ఆ జిల్లాకి మంత్రి ఉన్నాడు, ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కింది స్థాయి వరకు వాళ్ళు బంచుతారు, ఏ ఇబ్బంది లేదు. సరే ఈయన బడాయికి ఏదో ఒక చోట బంచుతున్నాడు అనుకుందాం, వైజాగ్ జిల్లా మొత్తం తరలి వచ్చినా కూడా ఎంతమంది వస్తారు లబ్ధిదారులు? ఒక కన్వెన్షన్ సెంటర్కి సరిపోతారు వాళ్ళే, బహిరంగ సభ పెట్టాల్సిన పనిలే. ఒక పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉంటాయి ఈ మధ్య కన్వెన్షన్ సెంటర్లు బాగానే ప్రతి చోట కడుతున్నారు, అందరూ వైజాగ్ లాంటి చోట ఇంకా పెద్దవి ఉంటాయి. సీఎం గారికి అయితే ఊరికి కూడా ఇస్తారు డబ్బులు తీసుకోకుండా, ఆడబెట్టుకోవచ్చు శుభ్రంగా ఏసీలో. ఓ బహిరంగ సభ, దానికి ఒక ఇద్దరు మంత్రులు, రవాణా శాఖ మంత్రి, మళ్ళీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి, ముగ్గురు మంత్రులు, ఓ ముఖ్యమంత్రి. దీనికి గాను ఆయన సభ పెట్టి ఆయన ఉపన్యాసం ఇచ్చి అక్కడ TV5ని, ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, చంద్రబాబుని, నలుగురిని దుష్ట చతుష్టయం, వాళ్ళ మాటలు నమ్మకండి, నా మాటని నమ్మండి మీరు, వాళ్ళ అబద్ధాలు చెబుతారు, వాళ్ళు ఎప్పుడు లేచిన కాడి నుంచి అబద్ధాలే చెబుతారు, నేను అస్సలు అబద్ధం ఆడను అని చెప్పి ఆ సభలో ఆయన మాట్లాడిన మ్యాటర్ చెప్తున్నా నేను. వైఎస్ఆర్ వాహనమిత్ర ఏంటి ఈ నమ్మబాకండే ఆ దుష్ట చతుష్టయాన్ని చెప్పి చెప్పిన ప్రసంగం ఏంటి? దీనికి జనాన్ని తోలుకు రావడానికి స్కూళ్ళు మూసేయటం ఏంటి? స్కూల్ బస్సులు తీసుకొని రోడ్లో గుంతలు అంతే ఉన్నాయి, ఎందుకంటే ఈయన గాల్లో వచ్చాడు కాబట్టి. ఈయన ఈ మధ్య 2 కిలోమీటర్లకు కూడా గాల్లోనే వస్తున్నాడు ప్రజల సొమ్మేగా, అందువల్ల ఆయన భయాందోళనల మధ్య బతుకుతూ ఉంటాడు ఎప్పుడు. పులివెందుల సొంత ఊరు కూడా మన కంచెల గట్టి ఇళ్లలో నుంచి జనాన్ని బయటికి రానియకుండా పోయిన మనిషి ఇంక వేరే చోట ఎట్టొస్తాడు పాపం, అందువల్ల దాన్ని వదిలేద్దాం. వదిలేస్తే ముఖ్యంగా ఈ రోడ్ల గుంతల సంగతి అట్టుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర సభకి ప్రజలను తోలుకు రావాల్సిన అవసరం ఏంది, దానికి స్కూళ్ళు మూసేయాల్సిన అవసరం ఏంది, మూసేసిన స్కూళ్ళని కూడా రవాణా శాఖ ఉప కమిషనర్ వెంకటరత్నం ఏదో ఉంది ఆయన పేరు, ఆయన అసలు అఫీషియల్గా లెటర్ ఇవ్వడం ఏంటి? మరి స్కూల్ పిల్లలందరికీ నేను మేనమామని చదువు చెప్పిస్తాను, బ్రహ్మాండం చేస్తాను, నేను ఓ పక్క స్కూళ్ళు మోస్తున్నాడు, వీళ్ళు స్కూళ్ళు విలీనం చేస్తున్నాడు,
మరి ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ఈ విలీనం చేసిన స్కూళ్ళ దగ్గర మధ్యాహ్న భోజనం కోసం ఎండలో బారులు తీరి నుంచొని ఉన్నారు పిల్లలు పళ్ళాలు పట్టుకొని. చాలా చాలా కడుపు మండిపోయింది. విలీనం తగలబడ. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున స్కూళ్ళు మోయించి మరీ ఆ బస్సులు లాక్కొచ్చి మరీ జనాన్ని తోలుకొచ్చి మరీ వాహనమిత్ర ఇస్తున్నాడు. ఇంతకీ వాహనమిత్ర ఎవరికి ఇస్తాడు? హాయిగా నాలంటాడు నాలుగు ఆటోలు కొనుక్కొని బాడిగలకి ఇచ్చుకొని ఇంట్లో కూర్చున్న వాడికి ఇస్తున్నాడు ఆటో ఓనర్ని. కష్టపడి నా దగ్గర ఆటో తీసుకెళ్ళి అద్దెకి నాకు 500 కట్టి ఆటోకి వడమలి దానికి డీజిల్ కొట్టి వాడు రోజంతా ఎముకలు గుల్ల చేసుకొని తోలి దాన్ని డీజిల్కి పోను నాకు ఇచ్చే అద్దెకి పోను వాడికి 200 మిగిలితే వాడు తీసుకెళ్తాడు పెళ్ళం పిల్లలకి. వాడికి ఇవ్వట్లా వాహనమిత్ర. నేను ఇది కావాలని మరోసారి చెబుతున్నా, గతంలో కూడా చెప్పా అనేక వీడియోల్లో. వాహనమిత్ర ఎవరికి ఇవ్వాలండి? ఆటో తోలుకొని కష్టపడేవాడికి ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ రేపు టాటా ఏసులు ఈ చిన్న చిన్న క్యాబులు వచ్చినాయే, ఈ క్యాబులు కూడా చాలామంది కొని అద్దెలకు ఇస్తున్నారు. తోలేవాడికి లేదు బండి ఓనర్కి. ఆ రోజు ఇడు కాకి చొక్కా వేసుకొని వెళ్తాడు. సీఎం గారు కూడా కాకి చొక్కా వేసుకొని వస్తాడు. దోపిడీ చేస్తున్నారు ప్రజల సొమ్ముని. తినకూడని వాళ్ళు తింటున్నారు. దానికి వైఎస్ఆర్ వాహనమిత్రాన్ని కరెక్ట్గానే పేరు పెట్టాడు. తినకూడని వాళ్ళు తినడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇంత దుర్మార్గపు వైఎస్ఆర్ వాహనమిత్రకి ఓ భారీ బహిరంగ సభ, దానికి సీఎం వెళ్ళడం, ఏదో ఇవాళే కొత్తగా ఇస్తున్నట్టు పథకం పెడుతున్నట్టు, మరి దానికి ఓ సభ, దానికి మరి సంబంధం లేని ప్రజానీకం. అసలు వేరే జనం వచ్చాడు కూర్చొని ఈ ఆటో వాళ్ళకి ఇచ్చే డబ్బులు చెక్కులు పంచే కార్యక్రమం వాళ్ళు చూడాలి, ఎందుకు చూడాలా? సరే ఇక ఆ తర్వాత మరి ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుందిగా చెక్కులు పంచడంతో పాటుగా, కనీసం ప్రసంగం అన్నా ఇందామా అంటే వాడేవుళ్ళు నలుగురిని తిడతాడు, ఆ నలుగురిని నమ్మొద్దు అంటాడు. అసలు మేము నిన్ను నమ్మి కదా గెలిపించాము, ఆ నలుగురిని నమ్మొద్దు అంటావు పొద్దుగూకులు. ఆ నలుగురిలో ఉన్న చంద్రబాబును మేము ఓడించాము. ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ TV5 ఎప్పుడు ఉండేవి, అంతకుముందు ఉండే ఇప్పుడు ఉండేవి. అంతకుముందు నువ్వు ప్రతిపక్షంలో ఉండేప్పుడు నమ్మొద్దని చెప్పలేదు కదా, ఇప్పుడు నమ్మొద్దు అంటావేంది? ఇప్పుడు అసలు నిన్ను నమ్మమా అని చెప్పుకుంటే సరిపోద్ది కదా, నన్ను నమ్మండి అని చెప్పుకుంటే సరిపోద్ది. నిన్ను నమ్మి గెలిపిస్తే నువ్వు చేసే పనులు ఇట్లా ఉన్నాయి. ఇట్లాంటి వాహనమిత్ర లాంటి కార్యక్రమాలు, ఇట్లా స్కూళ్ళు మోయించి పిల్లల్ని బస్సులు తెచ్చుకోవటాలు, దీనికి జనాన్ని డబ్బులు ఇచ్చి తోలుకు రావటాలు, వీటన్నిటితో పాటు అక్కడ ఓ సభ నడుస్తూ ఉంది. ఈ డబ్బులు పెట్టి కనీసం వైజాగ్లో రోడ్లు గుంతలన్నా పోడ్చొచ్చుగా. అది పోడ్చరు, ఎందుకంటే సీఎం గారు గాల్లో వెళ్తాడు, ఆయనకు అక్కర్లేదు. ఆయనకు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.